ఐపీఎల్ మహా సంగ్రామం నేడే ఐపీఎల్ 2022 విజేత ఎవరో ఈ రోజుతో తెలిసిపోతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందించిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఆఖరి పోరుకు చేరింది. ఈ రోజు జరిగే ఫైనల్లో గుజరాత్తో రాజస్థాన్ తలపడుతుంది. లీగ్ మ్యాచుల్లో గుజరాత్ 10 విజయాలతో మొదటి స్థానంలో నిలవగా రాజస్థాన్ 9 విజయాలతో రెండో స్థానం దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ ఐపీఎల్లో రెండు జట్ల మధ్య జరిగిన రెండు మ్యాచ్లలోనూ గుజరాత్దే పై చేయిగా నిలిచింది. అన్నింటికీ మించి లక్షకు పైగా హాజరవుతున్న ప్రేక్షకుల మధ్య ఓన్ ప్లేస్లో ఫైనల్ మ్యాచ్ ఆడబోతుండడం గుజరాత్కు కలిసొచ్చే విషయం. ఫైనల్లోనూ టాస్ కీలకం కానుంది. రాజస్థాన్ టీంను ఒంటి చేత్తో గెలిపించే సత్తా మాత్రం ఇద్దరికీ ఉందని చెప్పాలి. అందులో ఈ ఐపీఎల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు జోస్ బట్లర్ కాగా మరొకరు కెప్టెన్ సంజు సంసన్. ఇక గుజరాత్ విషయానికొస్తే రషీద్ ఖాన్ వారికి కూడా బ్యాటింగ్ చేసే దమ్మున్న ఆటగాళ్లే ఉన్నారు. బౌలింగ్లోనూ ఆ జట్టు అన్ని టీమ్స్ కంటే మెరుగ్గా ఉందనే చెప్పాలి. చూద్దాం ఈ సీజన్ ఐపీఎల్ ఫైనల్ సంగ్రామంలో గెలిచి కప్ ఎగరేసుకుపోయే జట్టు ఏదవుతుందో.